ఇష్టంతో కూడిన పరిపూర్ణ ముఖారవిందాన్ని చూపించండి చిన్నమ్మ దేవి గారు. నీ ఆయుష్ కూడా ఇంకా 20 గడియలు మాత్రమే ఉంది. లెక్క పెట్టుకో కాలము కరుద్రా. సంవత్సరాలుగా నా కోసం నువ్వు ఈ సమాధిలో ఎదురు చూసావు. నేను నీ చావు కోసం ఎదురు చూశాను కాలముక రుద్రా. నువ్వు ఈ చిన్నమ్మ దేవిని లక్ష జన్మలెత్తినా తాకలేవు. కృష్ణవేణి నువ్వేనమ్మా? నేనే నాయ్ గారు. మరి డ్రెస్ ఏంటమ్మా? కాలముక రుద్రుని చంపడం కోసం ఈ డ్రెస్ వేసుకున్నాను. మీ అత్త రత్నప్రభ గారితో మాట్లాడడానికి వచ్చాను. గేటు లాక్ చేసి ఉంది, సౌండ్ వస్తే ఇటుగా వచ్చానమ్మా. సరే నాయ్ గారు, కాలముక రుద్రుడు చనిపోయాడు. మీరు ఈ విషయం బయట ఎక్కడో చెప్పకుండా కాస్త సీక్రెట్ గా ఉంచండి. వాడు చస్తే చాలమ్మా, ఈ విషయము ఎవరికి చెప్పను. సరే మీరు వెళ్ళిపోండి. అలాగేనమ్మా. కృష్ణమణి గారు, నాకంతా అర్థమైంది.
కాలముఖ రుద్రుడికి కొద్దిసేపైన అడ్డుపడ్డాను. ఇప్పుడు వాడి అంతంతో అంత సుఖాంతమైంది కృష్ణవేణి గారు. చిన్నమ్మదేవిని కాలముఖ రుద్రుడి నుంచి కాపాడడానికి నేను పుట్టాను. మనది జన్మ జన్మల బంధం. ఈ జన్మ సార్థకమైంది. వెళ్ళొస్తాను కృష్ణవేణి గారు. చిన్నమ్మదేవి చేతిలో అగ్నికి ఆహుతైపోయావు. నీ పగను విజయ తీరాలకు తీసుకెళ్తానన్న నా సంకల్పం కొండెక్కింది కదా కాలముఖరుద్ర. నీ ధ్యేయం, నీ పగ, నీ విశ్వాసం, నీ వీరత్వం ఒక ఆడదాని ముందు ఆహుతైపోయాయి. విధి నిన్ను వెక్కిరించింది. చిన్నమ్మదేవి మీద మోహంతో మృత్యువును జయించావు. కానీ అదే మోహం అనే అగ్నిలో కాలి బూడిదైపోయావు. ఆడదాని మోహం ఏ మగాడికైనా చివరికి మిగిల్చేది బూడిదే. ఈ ప్రపంచంలో పెళ్ళయ్యాక భార్యను ప్రేమించటం అన్ని ప్రేమల కన్నా అత్యుత్తమమైన ప్రేమ. ఆ ప్రేమను కాదని పరాయి ఆడదాని ప్రేమలో పడితే చివరకు మిగిలేది బూడిదే అని నిరూపించావు కాలముఖరుద్ర. కానీ చిన్నమ్మదేవిని మోహించాక ఏ ఒక్క ఆడదానిని తాకకుండా తన కోసమే బ్రతికావు, తన కోసమే చచ్చావు, తన కోసమే విధిని ఎదిరించావు. కానీ ఆ విధి రాత ముందు ఎవరైనా ఓడిపోవలసిందే అని ఈరోజు నిరూపణ అయింది. సుదీర్ఘమైన నీ పగకు ఈ అమావాస్య చర్మగీతం పాడింది. నీ ఆత్మ నువ్వు సముద్రాల ఘోషలో కలిశావో, చీకటి కౌగిట్లో తచ్చాడుతున్నావో, ఆకాశ చుక్కల బాహువుల్లో ఊయలలూగుతున్నావో, పర్వత శిఖరాల పయనిస్తున్నావో తెలియదు. కానీ నీ చరిత్ర సమాప్తం.
भम भम भोलेनाथ। घोरम घोरम जरिगिपोयिंदि। ఏమైంది? ఎక్కడ మన స్వామీజీ? మనోజ్ బాడీ కూడా కనపడడం లేదు, ప్రజ్ఞాదేవి కూడా కనిపించట్లేదు. అవును, అంత విచిత్రంగా ఉంది. ఏమైంది? అమ్మా, సిద్ధ ఏమైంది? సిద్ధ, మన స్వామీజీ ఎక్కడ? మనోజ్ బాడీ లేదు, ప్రజ్ఞాదేవి కనిపించట్లేదు. ఏమైంది సిద్ధ, ఏమైంది? అన్నిటికీ కారణం ఆ ప్రజ్ఞాదేవి. అవును సాహు, ఆ కృష్ణవేణి మనుషులందరినీ చంపి యజ్ఞ వాటికలో ఆహుతి చేద్దామనుకునే లోపే ఈ ప్రజ్ఞాదేవి తప్పించుకుని పోయి తారుమారు చేసి వాళ్ళని కాపాడేసింది. మరి మన దేవాదిదేవ చిన్నమ్మ దేవుల సంగమం ఏమైనట్టు? మన దేవాదిదేవ చిన్నమ్మ దేవుల కలయిక జరిగిందో లేదో అర్థం కావడం లేదు. ప్రజ్ఞాదేవి కృష్ణవేణిని కాపాడడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఔటర్స్కి వెళ్తే గానీ అసలు విషయం ఏంటో తెలియదు. పద వెళ్దాం. ఏంటల్లుడు, కిందకి పైకి పైకి కిందకి కడుతున్నావు? కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంత పొద్దున్నే టెన్షన్ ఎందుకు? ఏం లేదత్తయ్య, నా రూమ్ లో గ్యాస్ లీక్ అయిపోతుంది. నీ రూమ్ లో గ్యాస్ లీక్ అవడం ఏంటి చిన్నల్లుడు? వంట రూమ్ లో గ్యాస్ లీక్ అవ్వాలి గాని. అదే అత్తయ్య, వంట రూమ్ లో గ్యాస్ లీక్ అవుతుంది. వీరభద్రం అన్నయ్య, చంద్రకళ వచ్చిందా? అదే చూస్తున్నాను అన్నయ్య, ఇంకా రాలేదు. కడప బస్సు కాస్త లేట్గా వచ్చింటుందేమోరా. నేను రేవు దగ్గరికి వస్తానంటే వద్దు, నేనే వస్తానందన్నయ్య. అయినా కడప వెళ్ళి నువ్వే తీసుకురావచ్చు కదరా. అయ్యో, నేను చెప్తే వద్దన్నయ్య. సరే తాగు. అలాగే అన్నయ్య, తీసుకుంటుందన్న. అదేంది వీరభద్రం, అంత వేడి కాఫీ నీళ్ళల్లా తాగేసినా? వదినా, మీరిచ్చింది కాఫీనా? మరి నేను మంచినీళ్ళు అనుకున్నాను వదినా.
అంత చల్లగా ఉన్నా ఏంటోదరా? యావయ్యా, ఈ తమ్ముడికి కొంచెం తిక్క. మా చంద్రకళ్ళ వస్తే గానీ ఆ తిక్క కుదరదు. వస్తుంది కదా లక్ష్మి. అవును, మీ అత్తయ్యకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంట వీరభద్రం? ఇప్పుడు నడవగలుగుతుందోదనా? తన పని తాను చేసుకోగలుగుతుందట. ఆవిని కూడా రమ్మనమని చెప్పలేకపోయినావా? వస్తానంది అత్తయ్య. అత్తయ్యనా? నేనేవండి బాబు. సారీ వదనా, అత్తయ్య త్వరలో ఇంటికి వస్తానంది. అదే చంద్రకళ వస్తుందనే కదా నీ కంగారు. అబే కాదు 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 వదనా కాదు. కర్మ కర్మ, ఇదేదో హాలీవుడ్ హీరోయిన్ లాగా పెద్ద బిల్డప్ ఒకటి. కడప రవీంద్రనగర్ 7 రోడ్స్ లో అక్కాయి పాల నబీకోటు బొగ్గంకలో దోసలమ్మే నీకు ఈ స్టైల్ అవసరమా చంద్రకళ? అబ్బా కర్మ కర్మ, చిన్నలుడు మరీ ఆకలి కొన్న కోడి పుంచులా గిజగిజలు ఆడిపోతున్నాడు. ఎక్కడుంది ఎక్కడుంది నా కోడి, ఏ తట్ట కింద నక్కినారి? ఎక్కడుంది ఎక్కడుంది? ఇక ఇల్లంతా పులివెందుల పాత మార్కెట్స్ అంతే. అక్కడే ఆగిపోయి ఏంటి కడప, రా లోపల రా. ఏం పెద్దమ్మా, బాగుండవా? బాగుండవా? ఇంతవరకు బాగానే ఉన్నాం, ఇదిగో నువ్వు వచ్చావుగా, ఇంకా బాగుంటావు. ఈ కడప చంద్రకళ యాడుంటే ఆడా చందమామ వెన్నెలే. ఏంది ఉసే కడప, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నువ్వు పుట్టింటికెళ్ళి బాగా చిక్కిపోయావు. ఏమయ్యా, మేము కడపోళ్ళం, మనసులో ఏముంటే అదే చెప్తాం, అస్సలు అబద్ధం చెప్పం. మీ బెంగతో నేను బాగా చిక్కిపోయినాను అయ్యా. నేను కూడా అంతేనే, గ్యాస్ లీక్ అయిపోయినట్టు బాగా వీక్ అయిపోయిలా. ఓసే వరం, చంద్రకళ వచ్చింది. అల్లుడి గారు, కడప చంద్రకళ వచ్చింది, రండి రండి. బావగారిని చూడగానే గొడుగు అద్దాలు ఎగిరిపోయాయి. ఏమ్మా చంద్రకళ, బాగున్నావా? బాగుంటాను బావగారు. లేమ్మా. చంద్రకళ, ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు,
నాకు చాలా సంతోషంగా ఉంది. లోపలికి రమ్మా. ఏమయ్యా? ఎంతమంది బ్యాగులు ఉన్నాయి? తీసుకురా. అట్టకే కడపా. ఏంటి చిన్నలుడు గారు, పెళ్ళం బ్యాగులు కూడా నువ్వే మోస్తున్నావే? అత్తయ్య, పెళ్ళన్నే మోస్తున్నా, ఈ బ్యాగ్ ఒక లెక్క. అల్లుడికి చంద్రకడ పిచ్చి, దానికేమో డబ్బు పిచ్చి, ఒక్కొక్కరికో పిచ్చి ఉంటుంది. ఇలా నాలో నేను మాట్లాడుకోవడం నా పిచ్చి. కర్మ కర్మ.